ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు ఇప్పటివరకు మనం ఎన్నో చెప్పుకున్నాం ఏమేమి కావాలి ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్తో రాయాలి ఓకే అది కూడా ఎలా జరుగుతుందంటే మనకి ఒక వారం రోజులు రాస్తున్నారు తర్వాత ఏదో పండుగ వచ్చింది లేకపోతే ఏదో ఊరికి వెళ్ళాలి ఆ తర్వాత వచ్చిన తర్వాత రేపు రార్థం లే అని చెప్పేసి మళ్ళీ దాన్ని పక్కన పడేట అలా మధ్యలో డిస్టర్బెన్స్ అయిపోవడం మళ్ళీ ఏదైనా సమస్య గుర్తురాగానే అయ్యో అది చేయాలి కదా అని చెప్పేసి మళ్ళీ దాన్ని ముందుకు పెట్టుకోవడం ఇప్పుడు మీరు రోజు అన్నం తింటారు ఓకే ప్రతిక్షణం గాలి పిలుస్తారు ఇవి ఎక్కడ నాపుతారా మీరు కొద్దిగా అన్నం సమయం లేట్ అయితే బయట అనుకుంటే తర్వాత ఒక గంటైన కానీ తింటారు లేదా రాత్రి తింటారు తినడం తినడం గాలి పిలిచడం గాలి పీల్చడం ఇది కూడా అంతే అవసరం మీకు ఎందుకంటే ఇది డబ్బు అనేది ప్రైమరీ నేట్ మనీ అనేది ప్రైమరీ నేట్ మీకు ప్రతిక్షణం అది మీకు శ్వాస ఎంత అవసరమో అది కూడా మీకు అంతే అవసరం కాబట్టి ఎక్కడ కూడా మీరు డిస్టర్బ్ కావద్దు ఏమైపోగాక మీ డిసిప్లిన్ మాత్రం మరొద్దు దాంట్లో ఏ మాత్రం కూడా ఖచ్చితంగా ఉన్నప్పుడే మీరు ముందుకు పోతున్నారు దాన్ని మాత్రం కూడా మీరు దాన్ని పక్కన పడే రాత్రి అయింది ఒక గంట లేట్ అయింది సరే రండి తినండి చేయండి పడుకునే ముందు ఒక పదిహేను నిమిషాలు కదా మీరు చేసేవారు హోంవర్క్ అయితే చేయాలి కదా హోంవర్క్ చేయకపోతే మీకు మార్కులు ఎలా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు హోంవర్క్ చేయాల్సిందే ప్రతిరోజు మీరు చదవాల్సిందే ప్రతిరోజు మీకు ఏమేమి అఫర్మేషన్ రాయాల్సిందే ఎందుకంటే ఈ రోజు అవసరం రేపు ఉండదు రేపు ఉన్న అవసరం ఎల్లుండి ఉండదు కాబట్టి మీకు ప్రతిరోజు అవసరాలు ఉంటున్నాయి కదా ప్రతిరోజు అవసరాలు ఉన్నప్పుడు ప్రతిరోజు రాయాలి కదా మరి మీరు రాయట్లేదే రాయినప్పుడు విషయం ఎలా చేస్తారు మీకు చెప్పండి ఒక్క విషయం ఆలోచించండి మీకు రేపు ఏం కావాలి మీకు ఇవాళ తెలుసు రేపేమేం కావాలి నేను నేనేమేం చేస్తున్నామని మీ మైండ్లో ఫీడ్ అయిపోయింది ఓకే మరి డబ్బు విషయం ఎందుకు ఫీడ్ చేయట్లేదు పనికిరాని అన్నీ ఫీడ్ చేస్తున్నారు నేను రేపు సినిమాకి వెళ్ళాలి అదేదో వైకుంఠపురం సినిమా వచ్చింది లేదు ఇంకా ఎవరుసారి లేడు ఎవరు దానికి టికెట్లు ఎలా బుక్ చేయాలి ఫుల్ హెవీ రష్గా ఉంది దేంట్లో బుక్ చేయాలి ఎవరికి చెప్తే బుక్ అవుతాయి ఇవన్నీ బాగానే ఉన్నాయి ప్లాన్స్ చెప్పాను ఇంతకుముందు కూడా నేను వీడియోలో చెప్పాను సరదా వేరు సరదా కూడా ఉండాలి అలాగే ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి దాంతోపాటు దానికంటే ముందు ముఖ్యమైనది ఇది దీని మీద ముందు దృష్టి పెట్టండి అది సెకండరీ నేడు నాట్ ప్రైమరీ అండి ఇది బాగా గుర్తుంచుకోవాలి ప్రాథమిక అవసరం కాదు డబ్బు తర్వాత మీద ప్రాథమిక అవసరం మన సబ్జెక్టులో మాత్రమే డబ్బు మాత్రమే ప్రాథమిక అవసరం దాన్నే ముందు మీరు స్టడీ చేయాలి కాబట్టి ముందు దీనికి ప్రాధాన్యత ఇచ్చి తర్వాత నెక్స్ట్ మీ అవసరాలు ఏందనేది మీరు రాసుకోవాలి లేదా మీకు ఏ అవసరాలు ఉన్నాయని మీరు దాన్ని ఆలోచించాలి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక టెక్నిక్ చెప్తున్నాను మీకు రేపుకు జరిగేటి మీకు ఏం కావాలనేది ఇవాళ రాసుకోవద్దు ఇది ఒక సీక్రెట్ అండి ఓకే ఇక్కడ ఏం చేయాలి ఎల్లుండి ఏం కావాలనేది ఇవాళ రాసుకోవాలి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ మీరు దాన్ని ప్లాన్ చేసి పెట్టారు కాబట్టి ఎల్లుండి కరెక్ట్గా మీరు ఏమేమి రాసుకున్నారో అదే జరుగుతుంది మీరు చూడండి కావాలంటే దీన్ని కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి మీకు అర్థం అవుతుంది ఒక పదిహేను రోజులు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థం అవుతుంది దాంట్లో మనము ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఏమి ఇవ్వాలి డబ్బు గురించి అఫర్మేషన్స్ ఇవ్వాలి ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆలోచించినప్పుడు డబ్బు గురించి ఏదైనా సాధ్యమైనప్పుడు అన్నడ ఆలోచించండి ఒక్క పాయింట్ ఆలోచించండి అన్నీ అయిపోతాయి కదా ఏదైనా ఆలోచిస్తే మీకు నైంటీ నైన్ పర్సెంట్ అవుతుంది ఇంకొక పర్సెంట్ ఆలోచించండి డబ్బు గురించి అన్నీ అయిపోతాయి అంతకంటే ఏం లేదు కదా ఆ ఒకదాని దగ్గర మీరు ఎందుకు అయిపోతున్నారు ప్రతి దగ్గర మీరు ఏం చెప్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయినట్టే నైంటీ నైన్ పర్సెంట్ నేను చేసేస్తాను ఆ ఒక్కటి ఎందుకు ఆపుతున్నారు నేను అడిగేది అది హండ్రెడ్ అనేది వంద అనేది సంపూర్ణం మీరు బాగా గుర్తుంచు ఒక ఒక సున్నాను గీసినప్పుడు ఒక కరెంట్ గీసినప్పుడు అది సంపూర్ణం అయినప్పుడే అది హండ్రెడ్ పర్సెంట్ అమ్మ అవునండి దాంట్లో ఏ కొద్దిగా లోటు ఉన్నా కొద్దిగా గ్యాప్ ఉన్నా అది సంపూర్ణం కాదు కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ లేదా వంద శాతం మించి అని చెప్పండి ఇక్కడ నుంచి మీ జీవితంలో ఏదైనా సరే ప్రతిదీ పరిపూర్ణంగా ఉండాలని కోరుకూడదు ఒక సున్న పూర్తిగా అది పరిపూర్ణం అలాగే హండ్రెడ్ పర్సెంట్ అంటే పరిపూర్ణం కాబట్టి ప్రతిదీ ఏదైనా సరే మీ జీవితంలో ఇక నుంచి ఏం చెప్తారంటే పరిపూర్ణంగా ఉన్నాను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నేను చేయగలను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అయిపోయింది అని చెప్పండి మనం చాలా అలవాటు అయిపోయింది ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయినట్టు ఇక ఒక్క పర్సెంట్ అయిపోయింది అయిపోతుంది లేదా కాదు అయిపోతుంది లేదా కాదండి కాదు అది కావచ్చు కాకపోవచ్చు అక్కడ మీకే డౌట్ ఉంది ఎలా అవుతుంది కాబట్టి ఇక నుంచి మీ జీవితంలో ప్రత్యక్షణమేం చెప్పండి నేను సంపూర్ణంగా ఉన్నాను సంపూర్ణ సంపదతో కూడి ఉన్నాను డబ్బుతో కూడి ఉన్నాను ఆనందంతో కూడి ఉన్నాను అన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ పూర్ణంగా ఉన్నాయి ఎక్కడ కూడా మీకు తక్కువ లేదు ఎక్కడ కూడా లోటు లేదు ఈ పదాలు చెప్పడం అలవాటు చేయండి మీ జీవితంలో అనంతమైన సంపద వస్తుంది ఆనందం వస్తుంది సంతోషం వస్తుంది అలాగే డబ్బు కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఎల్లుండి ఏం కావాలి ఈరోజు రాసుకోండి ఎల్లుండి మీకు ఎంత డబ్బు కావాలి మీ చేతికి ఎంత అందితే మీ సమస్యలు తీరుతారు మీరేమనుకుంటారు నాకు ఒక పదివేలు అయితే చాలు ఎల్లుండి వాడు గట్టేది ఉంది అది ఒకటైతే అయిపోతుందా దాని తర్వాత ఇంకా వేరే ఉంది కదా లిస్ట్ వాటంటికి ఎవడు కట్టాలి అనుకోండి ఒక యాభై వేలు అనుకోండి లేకపోతే లక్ష రూపాయలు అనుకోండి ఒక కోటి రూపాయలు అనుకోండి అనుకోవడం మనది ఏం పోయేది ఉందండి దాంట్లో ఉన్న ఖర్చు ఉండాలి మీరు పదే 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 ఎప్పుడైతే చెప్తారో విశ్వం అప్పుడే తీసుకుంటుందని వందల సార్లు చెప్పుకున్నాం మనం చెప్పడానికి కూడా మనకు భయమే చెప్పడానికి కూడా బద్ధకమే కాబట్టి ఎక్కడ కూడా మీరు భయపడకండి ఎక్కడ కూడా లోటు లేదు మీకు మీరు సృష్టిస్తున్నారు లోటు నైంటీ నైన్ పర్సెంట్ అనుకుంటే వన్ పర్సెంట్ లోటు మీరే సృష్టించారు అక్కడ కనిపిస్తుంది అక్కడ వన్ పర్సెంట్ లోటు అనేది అది లోటే చూపిస్తుంది చాలామంది చెప్తారు ఏమంటే పనులన్నీ దగ్గరకు వచ్చినాయి ఒక్క దగ్గరికి రాగానే ఒక్క పాయింట్లో అన్ని మళ్ళీ డిస్టర్బ్ అయిపోతున్నాయి మాకు మ్యాక్సిమం కంప్లైంట్స్ అంటే మీరు అన్నట్టు అన్నీ ఉంచుకుంటున్నామండి చక్కచక్క అన్ని పనులు అయిపోతున్నాయి అందరు వస్తున్నారు ఇక అయిపోయింది అనుకునే లోపు ఏదో డిస్టర్బెన్స్ అవుతుంది అది ఎవరు చెప్తున్నారు మీరే చెప్తున్నారు నాతోనే సార్లు చెప్పారు ఇంకా చుట్టుపక్కలతో నిండుసార్లు చెప్పారు ఒక వందల సార్లు చెప్పుకుంటారు మీరు ఏదైతే చెప్తే అదే విషయం తీసుకుంటుంది నేను అని ఎప్పుడైతే మీరు డిసైడ్ చేసుకున్నారో అయాం అని అయామ్ తర్వాత వచ్చే ప్రతి పదం యూనివర్స్ రికార్డ్ చేస్తుంది మరి ఖచ్చితంగా నమ్మండి దీంట్లో ఎలాంటి సంక్షేషం లేదండి మీరు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్త ఆచితూచి మాట్లాడాలి కొద్దిగా మీకు ఆ డిస్టర్బెన్సెస్ ఆగిపోయి మాట్లాడకండి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి దాన్ని సరిచేసి కంటిన్యూ చేయండి అంతేగాని ఏదో అనేసం కదా అయిపోయింది కదా అనుకుంటే అదే అవుతుంది కాబట్టి ఎక్కడ కూడా మాట మాట్లాడే చాలా జాగ్రత్తగా నేను అన్న తర్వాత ఏంటంటే బిర్యానీ మీ తర్వాత ఏదైతుందో అదంతా మీకు జరిగేది ఉంది కాబట్టి అది ఎలా జరగాలనేది మీరే డిసైడ్ చేస్తున్నారు ఆ డిసైడ్ చేసే లోపు మీరు దాన్ని సంపూర్ణంగా డిసైడ్ చేయండి మీ జీవితం సంపూర్ణంగా ఉంటుంది ఇది చాలా జాగ్రత్త కేర్గా గమనించండి నేను చెప్పిన విషయం నేను అన్నమంటే విశ్వం తీసేసుకుంటాను తర్వాత మాటలని అక్కడ నువ్వు మాత్రమే నీతోని నువ్వు చెప్పిన మాటలు ఏవైతున్నాయో వాటిని విశ్వం నీకు అనుసంధానం చేసి నీకు తిరిగిస్తుంది అంతే ఇది ఎంత అసూక్ష్మంగా ఉందంటే అర్థం చేసుకుంటే అర్థమవుతుంది పదే పదే వినండి వీడియోని కావాలంటే నేను అన్న తర్వాత వచ్చే ప్రతి పదాన్ని మీకు విశ్వం దాన్ని సమీకరించుకొని మీకు ఏం కావాలో ఇస్తుంది కాబట్టి మీరు మంచి కోరుకుంటే మంచిది చెడు కోరుకుంటే చేస్తుంది అది మీ చేతిలోనే ఉంది కాబట్టి మాటల ఆ మాట్లాడండి ప్రతి దగ్గర కూడా సంపూర్ణంగా చెప్పండి వంద పర్సెంట్ అని చెప్పండి ఇక నుంచి ప్లాన్ వేయండి మన టార్గెట్ ఏంటో ఐదు సంవత్సరం పది కోట్లు పది కోట్లు పది కోట్లు రావడానికి మీకు ఏమేమి కావాలి మీకు తెలియదు ఎలా వస్తాయి మీకు తెలియదు ఎవడు ఇస్తాడో తెలియదు గురుగారు చెప్పేసారు మేము అనేసాం మేము సాధించేస్తాం ఓకే కనీసం ఆ పది కోట్లను ఊహించే ఒక కెపాసిటీ వచ్చింది మీకు ఇంతవరకు లక్ష ఉపాడానికి భయం మనకి లక్ష పది కోట్లను ఇంత ఈజీగా సరదాగా ఆడుకున్నట్టు ఒక పాట పాడుకున్నట్టు నేను సంపాదించేసినందుకు కృతజ్ఞతలు చెప్పారంటే చాలా ఆనందంగా ఉంది కానీ ఇక్కడ మళ్ళీ బంగారునిచ్చాను లాగా కింద స్టెప్ ఇరిగిపోతుంది కాబట్టి మళ్ళీ వెనక్కి రాకుండా వంద కోట్లు మీరు సంపాదించ పది కోట్లు మీరు సంపాదించేస్తారు అయిపోయింది దాంట్లో ఏమాత్రం సంక్షేమం లేదు ఎక్కడ కూడా కిందికి రాకండి ఇంకా పైకి అయిక కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే మీ ఆలోచన విధి విధానం ఏదైతుందో ఎక్కడ కూడా తొట్టుపాటు పడకుండా అనుమానం రానియకుండా ఆ దాని మీదే కాన్ఫిడెన్స్ ఉంచండి ఇప్పుడు విశ్వం ఏం చేస్తుందంటే దానికి అడగండి విశ్వానికి అడిగేదాకా ఇవ్వదు పది కోట్లే ఎలా సంపాదిస్తావు నీకు తెలియదు ఎక్కడి నుంచి వస్తే నీకు ఎవడిస్తాడో నీకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ విశ్వానికి అడగండి పది కోట్ల రూపాయలు సంపాదించినందుకు కృతజ్ఞతలు వాటికి సంబంధించిన అవకాశాలను ఇచ్చినందుకు ఆ విషయాన్ని కృతజ్ఞతలు ఇప్పుడు ఏం చేస్తుంది అది ఇప్పుడు పది కోట్లు అడిగాడే ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు తప్పది కాబట్టి దానికి సంబంధించిన అవకాశాలు నీకు రావడం జరుగుతుంది అంటే నువ్వు కూర్చున్నా డబ్బు ఎలా వస్తుందంటే డబ్బు సంబంధించిన అవకాశాలు వస్తాయి నీకు అది ఇప్పుడు అవకాశాలు వచ్చినప్పుడు ఒక్కొక్కటి అంది పుచ్చుకో పదం కూడా చెప్పాను నేను గతంలో నాకు ఏదైతే సరైందో అది మాత్రమే విషయం నా చేత చేయిస్తుంది ఇప్పుడు అక్కడ నువ్వు ఏం డిస్టర్బెన్స్ కావు అక్కడ ఏం మిస్టేక్ జరగదు కాబట్టి మీకు అంత సక్రమంగానే మీ జీవితం జరుగుతూ సంపూర్ణంగా ముందుకు పోతూ పది కోట్లు కాదు వంద కోట్లు కూడా మీరు బ్రహ్మాండంగా సంపాదించాలి దాంట్లో ఎలాంటి సంక్షేమం లేదు ఎక్కడ మీరు సంక్షేమం రానియకండి ఎలా ఉన్నారో స్టెబిలిటీగా అలాగే ఉండండి ఖచ్చితంగా ఇల్లు ఏం కావాలి ఈరోజు ప్లాన్ చేసుకోండి దాన్ని పదే పదే చదవండి యాజ్ ఇట్ యాజిడిటీగా మీరు ఒక పదిహేను రోజులు చూడండి మీరు రాసుకునే మీకు యాజిడిటీగా జరుగుతుంటాయి ఒక కొత్త అనుభవాన్ని పొందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ అండి